क्रिया बबाजी नमः ॐ सिद्धक्रिया बबाजी नमः వెల్కమ్ టు హిమాలయ సిద్ధ క్రియా యోగా హిమాలయ భూమిలో మనం తత్వ విచారణ ఆత్మ విచారణ ఆత్మ పరమాత్మ ఈ రెండింటి గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు ఆత్మ పరమాత్మ రెండు ఎక్కడున్నాయంటే రెండు మన దగ్గరే ఉన్నాయి కానీ అది ఎలా గుర్తించాలి అంత సులభమా ఆత్మను గుర్తించటం పరమాత్మని తెలుసుకోవటం అనే ప్రశ్న వస్తూ ఉంటుంది కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే గురుకృపతో గురువుల యొక్క గైడెన్స్లో ఉంటూ సరైన విధంగా విచారణ చేస్తే సరైన విధంగా విచారణ ఎంక్వైరీ కనుక మనం కరెక్ట్గా చేస్తే సులభమే అంతా ఇక్కడే ఉంది కళ్ళ ముందే ఉంది కళల్లోనే ఉంది మన హృదయంలోనే ఉంది మన లోపలే ఉంది ఆత్మ అనే దాని గురించి ఆలోచిస్త మొదలు పెడితే ప్రతి వ్యక్తి కూడా ఆత్మస్వరూపుడు మనమందరం ఆత్మస్వరూపులం అనేది శాస్త్రాల్లో మనకు చెబుతున్న విషయం సత్యం చెప్పడానికి బాగుంది కానీ దాన్ని అనుభవంగా తీసుకోవటం ఎలాగా చదువుతుంటే బాగుంది వింటుంటే బాగుంది మహాత్ములు చెప్తుంటే కానీ అనుభవంగా మారాలంటే ఎలాగా నేను ఆత్మని అని తెలుసుకోవటమే మన మన లక్ష్యం అహం బ్రహ్మస్మి అనే మహావాక్యాల్లో ఉన్న సారం కూడా ఇదే నేను ఆత్మని ఎలాగండి అంటే ఇప్పుడు మనం బంధించుకుని ఉన్న స్థితిని మనం గుర్తిస్తే అంటే నేను శరీరాన్ని శరీరం నేనుగా మనసు నేనుగా నేను ఆఫీసర్ని నేను డాక్టర్ని నేను భర్తని నేను భార్యని నేను నేను అంటే ఈ పాత్రలన్నీ నేనుగా మార్చుకుని జీవిస్తున్నాను చూశారు ఆ పాత్రలు ఆ భావం నుంచి బయటకు వస్తేనే నిజానికి నేను శరీరమా నేను మనసా నాకు మనసు ఉంది నా శరీరంతో నేను పనిచేస్తున్నాను నా శరీరంతో నాకు ఒక శరీరం ఇవ్వబడింది మనసు ఇవ్వబడింది వాటి ద్వారా నేను పనిచేస్తున్నాను ఎస్ అంతేకాని నేను శరీరం కాదు మనం నాకు ఆకలి వేసింది అంటాం నీకు ఆకలి వేయటం ఏంటి నీ శరీరానికి ఆకలి వేసి నాకు ఆనందంగా ఉంది నువ్వు ఆనందంగా ఉండటం లేదు నీ శరీరం ఆనందం పడుతుంది కాబట్టి నేను అని చెప్పుకుంటున్న ఇవన్నిటిని గుర్తిస్తే ఎందుకంటే ఇక్కడ నేను అనేది అసలు నేను స్థిరమైంది అసలు నేను శాశ్వతమైంది అందుకనే ఆత్మ మనం అందరం ఆత్మస్వరూపం శాశ్వతంగా మనం ఎప్పటికీ ఉండిపోయే వ్యక్తులం స్థితులు స్థితి మనది వ్యక్తులు కాదు మన స్థితి ఎప్పటికీ ఉండిపోయేది మనం వ్యక్తులం కాదు వ్యక్తికి వేళుంటాడు రేపు వెళ్ళిపోతాడు శరీరం వ్యక్తి అంటే శరీరము మనసు బుద్ధి ఇవన్నీ ఉంటాయి కనుక అవి ఇవాళ ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి ఆయుష్ ఎంతకాలం చెప్పలేము ఎంతకాలం ఆయుష్ ఉంటే ఎంత ఎంతకాలం ఉంటే ఆ కర్మల పరంగా జీవిస్తాం కాబట్టి ఇక్కడ ముందు నేను అనే దాని వైపు ఎంక్వైరీ చేస్తే శరీరం నేను కాదు మనసు నేను కాదు దీన్ని గుర్తిస్తే మరి నేనేమై ఉన్నాను అని అనుకుంటే సాక్షి జనరల్గా చెప్పాలంటే నేను సాక్షిగా ఉన్నాను ఈ శరీరం చేసే పనులు చూస్తున్నాను శరీరం బాధను వింటున్నాను శరీరం యొక్క ఆనందాన్ని తెలుసుకుంటున్నాను ఆకలిని తెలుసుకుంటున్నాను అది చెప్పే భాషని అలాగే మనసు చేసే చర్యలను కూడా తెలుసుకుంటున్నాను అంటే నేను సాక్షి సాక్షిగా ఉన్నాను నేను మనం అందరం సాక్షిగా ఉండాల్సిందే ఇక్కడ ఆ సాక్షిగా ఉండటం దాన్నే ఆత్మ అంటారు ఆత్మస్థితి సో ప్రతి వ్యక్తిలోనూ సాక్షి స్థితి ఉంది గమనిస్తే ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి శరీరానికి అసలు నేనుకి మనసుకి అసలు నేనుకి ఆ స్పేస్ దూరం క్రియేట్ చేసుకుంటే అన్నీ కూడా ఇవేమీ నేను కాదు నేను వేరుగా ఉన్నాను అది నేను సాక్షిని దేన్నైనా చూడగలను దేన్నైనా గుర్తించగలను అంతా నాకు తెలుస్తోంది అని చెప్పగలం అదే ఆత్మ నిర్గుణం నిరాకారం అనంతం అద్భుతం ఈ ఆత్మస్థితి ఏమిటంటే అద్భుతం అనంతం సో ఈ స్థితిని మనం కొంచెం గుర్తించగలిగితే జాగ్రత్తగా ఒక ఎరుక పరిశీలన ప్రశ్నించుకుంటూ పరిశీలించుకుంటూ మనం వెళితే అర్థమైపోతుంది ఆ రకంగా మనం ఆత్మస్వరూపులం అందుకనే ఆత్మ జ్ఞాన ఆత్మబోధే అల్టిమేట్ అక్కడికి చేరాల్సింది ఎన్ని సాధనలు చేసినా ఎన్ని యోగాలు చేసినా యోగక్రియలు చేసినా ఆత్మబోధ స్థితికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందకపోతే అక్కడికి చేరకపోతే ఎంత సాధించినా సాధించనట్టే అని శాస్త్రాల్లో చెప్తున్నారు గురువులు చెప్తున్నారు ఎస్ ఇక పరమాత్మ ఎవరు పరమ ఆత్మ మనము మామూలుగా ఉంటున్న ఆత్మస్వరూపులు నిరాకారంలో ఒక ఒక స్థితి మనలో ఉంది ఈ నిర్గుణతత్వంలో విశ్వమంతా ఆవరించి ఉందే అది పరమాత్మ స్వరూపం పరంధామం పరమానందం బ్రహ్మానందం ఈ పదాలన్నీ విశాలు విశ్వమంతా ఆవరించి ఉన్న ఆ తత్వానికి మనం పెట్టుకున్న పేరు భగవంతుడు దేవి దేవతలు వేరు మళ్ళీ భగవంతుడు వేరు భగవంతుడు ఒక్కడే దేవతలు ఎన్నో ముక్కోటి దేవతలు అంటారే ఎన్నో ఎంతోమంది కాబట్టి మనం ఈ ఈ వీటిని విడమర్చి కొంచెం పరిశీలించుకుంటూ విశాలంగా ఆలోచించడం మొదలు పెడితే ఆత్మ పరమాత్మ నాలో ఆత్మస్థితి ఉంది ఆత్మై ఉన్నాను నేను పరమాత్మలో భాగం నేను పరమాత్మలో భాగం ఫైనల్గా చూస్తే మనమందరం పరమాత్మ నా మనసులో రాముడు ఉన్నాడు నా మనసులో సాయిబాబా ఉన్నాడు నా లోపల సాయిబాబాను చూశాను అంటే అయితే నీలో సాయిబాబా ఉన్నాడు నువ్వు కూడా ఉన్నావు అనమాట అయితే నువ్వు నువ్వు లోపల ఉన్నావుగా సాక్షిగా మళ్ళీ నీలో సాయిబాబా ఉన్నాడని చూస్తున్నావుగా చూశానంటున్నావుగా నీ అనుభవం అది ఎవరి అనుభవం వాళ్ళది దేవుళ్ళని చూడటం లోపల ఉంచుకోవటం అనుభవించటం నీలో సాయిబాబా ఉన్నాడు అని నువ్వు అంటున్నావు అంటే అనేవాడవుడు చూసిన వాడవుడు ఆ సాయిబాబా ఉండటం నిజమైతే అయితే ఇద్దరు ఉన్నారు లోపల సాయిబాబా ఉన్నాడు నువ్వు ఉన్నావు నీ లోపల ఈ శరీరం లోపల మనసు లోపల లోపల అంతఃపురంలో అంటే ఇద్దరు ఉంటారా మరి రెండు ఒకటి పక్క పక్కనే ఇద్దరు ఉన్నారంటే ఒకటే ఉంటేనే కదా పక్క పక్కన ఉండగలరు సమ సమానంగా సమా భావనలో ఉంటేనే కదా ఆ అనుభవాన్ని విడమర్చి చెప్పుకోవటంలో అలా చెప్పుకుంటున్నాం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కటే ఉంది లోపల సాక్షితత్వం పరమాత్మతత్వం అదే ఆత్మతత్వం అదే నువ్వు నేను అందరం అయి ఉన్నాం దీన్ని గ్రహిస్తే సరిపోతుంది మెల్లిగా ఇది చెప్పినంత సులభం కాకపోవచ్చు పరిశీలించండి నీ కోణంలో కొంచెం విడివిగా మారి దేహానికి దూరంగా మనసుకు దూరంగా కాస్త కూర్చుని సాక్షిగా కూర్చుని స్థితిలో విచారణ మొదలు పెట్టండి అర్థమైపోతుంది థ్యాంక్ యూ హ్యాపీ ఆల్ ద బెస్ట్ హరి ఓం సాయి హరి ఓం గురుదేవ్